नमस्ते ना पेरु किरण माय स्मार्ट सिटी पड़कर आपकी स्वागत मुंदुगा हेडलाइंस इप्पटिनुंचे सिद्धं कावाली आलूरु नियोजकवर्ग समीक्षलो दिशानिर्देशं चेसिन सीएम जगन विशाखनु परिपालन राजधानिगा चेसि तीर्ता उत्तरांध्र अभिवृद्धि लक्ष्यमन्न मंत्री अमरनाथ जेएसी नायक వికేంద్రీకరణకు మద్దతుగా గాజువాకలో మానవహారాలు ర్యాలీలు విశాఖ గర్జనతో కళ్ళు తెరుపుస్తామన్న ఎమ్మెల్యే నాగిరెడ్డి కలిసికట్టుగా పనిచేస్తే మళ్లీ ఘన విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు మరో 18-19 నెలలో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి సిద్ధం కావాలని సూచించారు గడిచిన మూడేళ్లలో ఒక ఆలూరు నియోజకవర్గానికి 1050 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడించారు చేసిన మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం కోసమే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ప్రతిరోజు కనీసం 2 గంటల పాటు ఎమ్మెల్యే ప్రజల మధ్య గడపాలని సూచించారు మనం ఇంకా మరో 18 నెలలో 19 నెలలో మళ్ళీ ఎన్నికలకు మళ్ళీ మనం సన్నద్ధం అవుతా ఉన్నాం చూసేదానికేమో 19 నెలలు అంటే చాలా దూరంగా గడగ అనిపిస్తుంది అనుకో 19 నెలల కార్యక్రమాన్ని ఇంత ముందుగా మనం ఎందుకు తీసుకొచ్చినాము అని కూడా అనిపిస్తుంది అనుకో బట్ అయినా కూడా ఈ రోజు నుంచి కూడా 19 నెలల కార్యక్రమం మరీ దూరంగా ఉందని చెప్పి అనుకోకూడదు అనే ఉద్దేశంతోనే రాష్ట్రవ్యాప్తంగా కూడా గడప గడప కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే మొదలుపెట్టించాం ఆల్మోస్ట్ ఇప్పటికే 4 నెలలు నుంచి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోనూ మన ఎమ్మెల్యేలందరూ కూడా గడప గడప కార్యక్రమంలో ఆల్రెడీ మొదలు పెడతా ఉన్నారు తిరుగుతూ ఉన్నారు ఆ తిరిగాల్సిన కార్యక్రమము తిరిగేటప్పుడు వీళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు రెండు మంచి కార్యక్రమాలు ఎమ్మెల్యేకి జరుగుతాయి ఒకటి ఏమిటి అని అంటే ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి దేవుడి దయతో ఈ 3 సంవత్సరాల కాలంలో మనం చేసిన మంచి కార్యక్రమాలు ఆ ప్రతి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి ప్రతి ఇంట్లోనూ ఆ లెటర్ ఇచ్చి ప్రతి ఇంట్లోనూ ఆ అక్కకు జరిగిన మేలు ఆ చెల్లెమ్మకు జరిగిన మేలు వివరిస్తా జరిగిందా జరగలేదా అని చెప్పి కూడా విచారిస్తూ వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంది ప్రభుత్వంలో ఉన్న మనమంతా గ్రామ స్థాయిలో మనమంతా కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్సో సర్పంచ్లమో ఎంపీటీసీలమో ఇంకొకటో రకరకాల బాధ్యత గల స్థానంలో కూడా మనమంతా కూడా ఉన్నాం సో అందరం కలిసికట్టుగా ఒకటి కావాల్సిన అవసరం ఉంది అందరం కలిసికట్టుగా ఒకటిగా ఒకటి అయితేనే మనం ఖచ్చితంగా కూడా సీటు గెలిచే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇది కాక ఎలాగో 20 లక్షల రూపాయలు ప్రతి సచివాలయానికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చినాం ఆ సచివాలయం పరిధిలో ఆ గ్రామం పరిధిలో మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ మోస్ట్ ఇంపాక్ట్ చూపించే వర్కులు అంటే పలాని వర్క్ చేయడం వల్ల ఇంపాక్ట్ అనేది హయ్యెస్ట్గా ఎక్కువగా ఎక్కడ ఏ వర్క్ చేస్తే ఉంటుందో అలాంటి హై ఇంపాక్ట్ వర్కులను ఒక 20 లక్షల రూపాయల మేరకు గ్రామ స్థాయిలో ఆ సచివాలయం పరిధి స్థాయిలో చేయించేదానికి కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చి ఆ వర్కులను కూడా సచివాలయంలో ఖచ్చితంగా 2 రోజులు తిరగాల అంటే ఇది ఒక్క ఆలూరు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటువంటి కార్యక్రమమే కూడా చేయిస్తూ ఉన్నాం దీనివల్ల పూర్తిగా మనందరం కూడా ఒకటి కావడానికి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది అందరం కూడా ఒకటి కాగలుగుతాము ప్రతి ఇంట్లో జరుగుతూ ఉన్న మేలును మనం చూడగలుగుతాము నేరుగా చూసిన తర్వాత ఏదైనా చిన్న చిన్న లోపాలు ఏదైనా మన ప్రతి ఇంట్లో ఏదైనా మనం గమనించిన పాయింట్లు ఏదైనా సచివాలయం పరిధిలో ఏదైనా కనిపిస్తే దాన్ని రిపేర్ కూడా చేయగలుగుతాం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకు కూడా మొదలు పెట్టించడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవుని దయ వల్ల బాగా జరుగుతూ ఉన్నాయి వీలైనప్పుడల్లా ప్రతి నియోజకవర్గంలో నుంచి కనీసం 100 మందినన్నా పిలిపించుకుని కనీసం ఆ 100 మందితో కాసేపు గడిపినట్టుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఈరోజు ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ ఒక్క ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ 3 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 1050 కోట్ల రూపాయలు ఊరికి బటన్ నొక్కడం వల్ల నేరుగా ప్రతి ఇంటికి కూడా పంపించడం జరిగింది మన విశాఖ మన రాజధాని అనే నినాదంతో నిర్వహించే విశాఖ గర్జనను జయప్రదం చేయాలని అధికార పార్టీ మంత్రులు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు స్థానకోటలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అమర్నాథ్ ఎమ్మెల్యే ధర్మశ్రీలు మాట్లాడారు అందరి నోటా వికేంద్రీకరణ నినాదం మార్మరుగుతోందని తెలిపారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు ఈ ప్రాంతంపై సెంటిమెంట్ లేదంటూ విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు శివరామకృష్ణ కమిటీ కూడా వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ఉత్తరాంధ్ర తడాకా చూపిస్తామని గర్జనతో ప్రతిపక్షాలకు కళ్ళు తెరిపిస్తామని వెల్లడించారు
ఈ సమావేశంలో వైసీపీ నేతలు జేఏసీ కో కన్వీనర్ దేవుడు బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు 15వ తారీఖున జరగబోయేటువంటి విశాఖ గర్జన కార్యక్రమాన్ని వికేంద్రీకరణకు మద్దతుగా మన ఉత్తరాంధ్ర ప్రాంత మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంత ప్రజానీకం తాలూకా ఆకాంక్షను తెలియజెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా మన విశాఖ మన రాజధాని నినాదంతో మన ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రజానీకం అంతా కూడా దీనికి మద్దతు తెలపాలనేటువంటి ఉద్దేశంతో మీ ద్వారా మరొకసారి హృదయపూర్వకంగా ఈ ప్రాంత ప్రజానీకాన్ని అందరిని కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కర్షకులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు, వర్తకులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మన ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్షను తెలియజెప్పేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కమ్మని చెప్పి మీ ద్వారా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. విశాఖ గర్జన రేపు ఉదయం 9 గంటల ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో ఇది ఒక పట్టణ ప్రాంతంలోనే కాకుండా విశాఖ నలుమూలల నుంచి ఉమ్మడి విశాఖ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థ అధిపతులు, మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, పర్టికులర్ గా స్టూడెంట్స్ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తరలి వస్తుంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్లో ఉన్నటువంటి టీడీపీ పార్టీ, దాని వెనకాతలు ఉన్నటువంటి తోక పార్టీలు ఉదయం వర్షం పడుతుంటే సునకానందం పొందుతున్నారు. రేపు నుంచి వర్షం పడిపోద్దట, రేపేమో ఫోర్కాస్ట్ చూసాం, భలే రేపు పెద్ద ఎత్తున వర్షం పడాలి, వర్షం పడాలని. మూడు రాజధానులకు మద్దతుగా 75వ వార్డు పదిగంటాడ జంక్షన్ లో మానవహారం నిర్వహించారు. ఎమ్మెల్యే తిప్పర నాగరెడ్డి, వైసీపీ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి, వార్డు అధ్యక్షుడు గోందేశి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారని, దాన్ని కూడా రాకుండా చేయడానికి చంద్రబాబు అడ్డు తగులుతున్నారని విమర్శించారు. నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపడాలంటే విశాఖ పరిపాలన రాజధాని కావాలని, అందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి, పరదేశి చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. మరి మళ్ళీ కూడా రాష్ట్రం నలుమూలల నుంచి, మూడు ప్రాంతాల నుంచి కూడా పెద్దల తాలూకు అభిప్రాయాలు సేకరించాడు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం తప్పు. మేము మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలంటే డీసెంట్రలైజేషన్ అవసరం అని మేము చెప్పాము. అలాగే ఇప్పుడు రాజధానిగా నిర్ణయించినటువంటి విజయవాడ, అది రాజధానిగా నిర్మాణానికి అనువైనటువంటి స్థలం కాదు. అది లోపల ఎక్కడో పెట్టారు నల్లరేగడ భూములు, మూడు పంటలు పండే భూములు. అవి అన్నం పెట్టి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆ జిల్లాలు మరి ఎలా పంటకు నోసుకోకుండా అలాంటి భూములు ఎక్వైర్ చేసి తన స్వార్థం గురించి. ఈవేళ రాజధానికి 5,000 ఎకరాలు అయితే సరిపోతుంది, కానీ 50,000 ఎకరాలు రైతులు మోసం చేసి ఈవేళ మీరు కోటేశ్వర్లు అయిపోతారు, మిమ్మల్ని అందరినీ కోటేశ్వర్లు చేస్తాను, మీ భూములన్నీ ఇవ్వండి అని చెప్పి తీసుకొని ఈవేళ రైతులకు మోసం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తీరా భూములు తీసుకున్న తర్వాత ఆ భూములన్నీ కూడా ఇతర పరిపాలన రాజధానితో విశాఖ రూపురేఖలు మారిపోతాయని గాజువాక ఎమ్మెల్యే తిప్పర నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు కార్పొరేటర్ బోర్డు నరసింహపాత్రుడు ఆధ్వర్యంలో బీసీ రోడ్, వికాస్ నగర్ కూడాళ్లలో మూడు రాజధానులకు మద్దతుగా మానవహారం మహాప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్దాల అప్పారావు, నాగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలు, పార్టీలు, సమాజాల కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా జేఏసీ ఏర్పడింది. ఆ జేఏసీ పిలుపునిచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలనా రాజధాని మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాపాడుకోవాలా, దీన్ని వెనక్కి వెళ్ళకుండా చేయాలా. మరి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ, ఆ న్యూస్ పేపర్లు, ఆ ఛానళ్ళు, ఆ పెట్టుబడిదారులు వాడు వేసుకున్న నిందలన్నీ కూడా మనం తీసుకొచ్చాలంటే శాఖ ప్రజలు ఎవరు రాజధాని కోరుకోవట్లేదు అన్నారంటే మనం కూడా పోరాటాలు చేసి దాన్ని సాధించుకోవాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ కేసు తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ పరంగా సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెబుతున్న అలాగే చంద్రబాబు నాయుడు దార్థం ఉంటే ఎనకపోయి మన కన్నా ఒక జిల్లా ఎక్కువ, మరి మూడు జిల్లాలు అయితే నాలుగు జిల్లా దాల్చిన దేశీ పిలుపు మేరకు విశాఖపట్నంలో రేపు విశాఖ గర్జనగా
మూడు రాజధానుల కోసం అనుకూలంగా విశాఖపట్నం రాజధాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన దగ్గర నుంచి అదే మాట మీద కట్టుబడి విశాఖపట్నంలో రాజధాని పెట్టడానికి ముందడుగు వేస్తుంటే చాలామంది కుట్ర చేసి ఎందుకంటే దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో అనేక కుట్రలు చేస్తూ ఉంటారు తెలుగుదేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ తిరుమల శ్రీవారిని వేడుకున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తిరుమలలో ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయని ఈ సందర్భంగా టీటీడీని అభినందించారు. ఆలయాల్లో రాజకీయాలు మాట్లాడకూడదని ఆయన చెప్పారు. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ మూడు రాజధానుల ఏర్పాటుకు సీఎం జగన్ నిర్ణయించారని మంత్రి రోజా వెల్లడించారు. రాయలసీమ గడ్డపై పుట్టిన బిడ్డగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. మూడు రాజధానులకు అడ్డుపడుతున్న చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోతారని విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. జగన్ గారి అజెండా మీద విస్తృతంగా డిస్కషన్ అవుతుందనేది మీ అందరూ కూడా గమనిస్తున్న విషయం. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది, దాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. కాబట్టే ఈ మూడు రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణని తీసుకురావటం జరిగింది. మీ అందరికీ తెలుసు, 58 సంవత్సరాల ముందు మనకి రాజధాని రావాల్సింది, అది మిస్ అయింది. 58 సంవత్సరాల తరువాత ఇక్కడి రాయలసీమ ప్రజల బాధల్ని అర్థం చేసుకొని వాళ్ళు కోరుకున్న విధంగా ఇక్కడ న్యాయ రాజధానిని తీసుకురావాలని జగన్ గారు నిర్ణయించుకున్నారు. రైతుల్ని పంపించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే నిజమైన రైతులైతే వాళ్ళకి ప్రతి రైతు కష్టం తెలుసు. 26 జిల్లాల్లో ఉన్న రైతులకి న్యాయం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తుంటే దాన్ని స్వాగతించకుండా చంద్రబాబు నాయుడు చేస్తోంది కేవలం స్వార్థంతో కూడిన పాదయాత్ర అనేది స్పష్టంగా అర్థమైంది. కాబట్టే ప్రజలు చీకొడుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ఉత్తరాంధ్రలో మీరు చూస్తే పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని రావాలని రేపు గర్జనని పాదయాత్రగా స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా నా సంఘీభావం తెలియజేస్తున్నాను. విశాఖ గర్జనను జయప్రదం చేయాలని కోరుతూ తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ విఎంఆర్డీఏ చైర్పర్సన్ అకర్మాని విజయ నిర్మల పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ పరిపాలన రాజధాని కావాలని ఆకాంక్షించారు. అందరి మద్దతుతో విశాఖ పరిపాలన రాజధాని అయి తీరుతుందని ఆమె స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈ నెల అక్టోబర్ 18 ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారీ ర్యాలీ చేయాలని చెప్పి పరిపాలన వికేంద్రీకరణ మద్దతు ఇస్తూ మరి విశాఖకి రాజధాని కావాలని మన మహిళలు, రైతులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం అవుతూ స్వచ్ఛందంగా మరి భారీ ర్యాలీని లో పాల్గొన జరుగుతున్నది. ఉత్తరాంధ్రకి రాజధాని ఎందుకు అంటే ఇక్కడ స్వాతంత్రం వచ్చే 75 జరుగుతున్నప్పటికీ కూడా మరి ఇది అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడం జరగలేదు. ఇక్కడ ఎంతోమంది చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలసలు వెళ్ళిపోతూ తమ తమ కుటుంబాలని వదిలి వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. ఈ ఇబ్బందులు పోవాలంటే రాష్ట్రం అంతా ఒకేసారి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలన్నా తప్పకుండా మన ఉత్తరాంధ్రకి పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, ఉత్తరాంధ్రకి రాజధాని రావాలి. భారతదేశంలోనే వైశాల్య పరంగా చూసినా, జనాభా పరంగా చూసినా సరే విశాఖపట్నం అతి పెద్దది. విశాఖపట్నము మరి రాష్ట్రంలోనే మన ఫస్ట్ మున్సిపాలిటీ, దేశంలోనే సెకండ్ మున్సిపాలిటీ అయినటువంటి భీమిలి మున్సిపాలిటీ కూడా విశాఖ గ్రేటర్లో ఉంది. మరి ఆంధ్ర విశ్వవిద్యాలయం పేరుగాంచినటువంటి విశ్వవిద్యాలయం కూడా మన విశాఖ నగరంలోనే ఉంది. ఎన్నో కుల మతాలకు ఈ తలదాచుకుంటున్నటువంటి విశాఖపట్నము. అంతేకాకుండా ఓడరేవు కానివ్వండి, నేవల్ డాక్యార్డ్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి,
అన్ని ట్రైన్ సదుపాయం కానీ అన్ని సదుపాయాలు కూడా కలిగినటువంటి విశాఖపట్నానికి రాజధాని అన్ని హక్కులు కూడా అర్హతలు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి ఈ నెల 22వ తేదీన విశాఖలో అమరావతి రాజధాని కావాలంటూ సింహగర్జన నిర్వహిస్తున్నట్టు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తెలిపారు. సంపత్ వినాయకర్ టెంపుల్లో ఆయన ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అమరావతి రాజధానిగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతి కావాలని ఇప్పుడే సంపత్ వినాయక స్వామి దగ్గర పూజలు చేయించాం. ఎందుకంటే విశాఖపట్నంలో సంపత్ వినాయక స్వామి ఎంత పవర్ఫుల్ అందరికి తెలుసు. ఈ రోజు స్వామి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఉన్నాయని, ఈ రోజు ఏదైతే విశాఖ గర్జన చేస్తున్నారో దాన్ని ప్రజలు చీకొట్టబోతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు విశాఖ రాజధాని కోరుకుంటలేదు. ఈ రోజు జగన్ భజన కోసం, జగన్ మెప్పు కోసం కొంతమంది కుక్కలు చేస్తున్న ప్రయత్నం. నేను ఒకటే కోరుతున్నాను, రేపు నిజంగా ఎంత దారుణం అంటే స్కూల్స్ కూడా బలవంతంగా దౌర్జన్యంగా ముంచేస్తున్నారు. నేను ఒకటే పిలిపిస్తాను తల్లిదండ్రులకి, దయచేసి రేపు మీ పిల్లల్ని ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పంపొద్దని పిలిపిస్తున్నాను. ఎందుకంటే హత్య రాజకీయాలు జరగబోతున్నాయి, కడప ఫ్యాక్టరీస్ చూడబోతున్నాం, విశాఖపట్నం ఒక భయభ్రాంతి గురి చేయబోతున్నారు. దాన్ని కోరిది ఒకటే, తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లల్ని రేపు ఇంటి బయటకు పంపొద్దని కోరుతున్నాను. ఎందుకంటే పిల్లలు పోతే మనం తిరిగి రారు. దాని రాజధాని కోసం మీ పిల్లల్ని త్యాగం చెందని కోరుతున్నాను. ఈ రోజు ఒకటే పిలిపిస్తున్న ప్రజలకి, మీ ఇంట్లో నుంచి 40 బ్యాజీలు పెట్టుకుని 40 ఫ్లాగులు పెట్టుకుని నిరసన చేయమని కోరుతున్నాను. రేపు ఎక్కడైతే పాజలు చేస్తారో అంబేద్కర్ బొమ్మ నుంచి రాజశేఖర బొమ్మ దాకా ఆ దారి పొడిగిన 40 బ్యాజీలతో స్వాగతం పంపండి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ యుద్ధం మీకోసం నా కోసం కాదు, ఇది భావితరాల కోసం చేయబోతున్నాం. ఇవాళ అమరావతిని చంపేయాలని చూస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి సరైన టైంలో బుద్ధి చెప్పాలి. రేపు 22 తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ జల్లా భగీరథ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంఎస్ ప్రభాకర్ రావులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఆలయం వెలుపల ఎమ్మెల్సీ భగీరథ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 3 రాజధానులతోనే రాష్ట్రం అంతా సమగ్ర అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయాన్ని వెల్లివిచ్చారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని వేడుకున్నట్లు చెప్పారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ ను గెలిపిస్తే రాష్ట్రంలో సంక్షేమ పాలన వస్తుందని అన్నారు. చాలా బాగా జరిగింది. మాకు స్వామి ఆశీర్వాదం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా కరోనా మహమ్మారిని ఎదుర్కొని ఆంధ్ర రాష్ట్రాన్ని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుభిష్టంగా పరిపాలించి అందరికీ కూడా సుఖ సంతోషాలను చేకూర్చి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ అధిరోహించి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం సుభిష్టంగా ఉంది. ఈరోజు వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు సుపరిపాలన అందిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి నిజంగా మనం కృతజ్ఞతనీయులం. రాబోయే కాలంలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటే వర్షాలు బాగా కురుస్తాయి. ఈరోజు నీళ్లు ప్రతి రాష్ట్రంలో మా రాయలసీమ జిల్లాలో అనంతపురం జిల్లాలో అయితే ఏ రోజు నీళ్లను చూసిన వాళ్ళు కాదు. ఏ రోజు కుంటలు నిండినవి కాదు, ఏ రోజు చెరువులు నిండినవి కాదు. ఈరోజు వర్షాలతో అసలు వాళ్ళకు ఎన్నో 100 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్ల ఈ రాష్ట్రం సుభిష్టంగా ఉంది. ఈ రాష్ట్రం ఇలాగే కొనసాగాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరొక్కసారి కూడా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఈ రాష్ట్ర ప్రజలకు. హెడ్లైన్స్ మరోసారి. 19 నెలల్లో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. ఆలూరు నియోజకవర్గ సమీక్షలో దిశనిర్దేశం చేసిన సీఎం జగన్. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి తీర్తాం, ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యమన్న మంత్రి అమర్నాథ్, జేఏసీ నాయకులు. వికేంద్రీకరణకు మద్దతుగా గాజువాకలో మానవహారాలు, ర్యాలీలు. విశాఖ గర్జనతో కళ్లు తెరిపిస్తామన్న ఎమ్మెల్యే నాగిరెడ్డి. ఇవి స్మార్ట్ సిటీ ప్రకరణ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్ట్రీవ్ న్యూస్.